నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శాంతి సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి మన వాక్య ధ్యాన నిమిత్తం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి చరణం నుండి 5వ చరణం వరకు ధ్యానం చేసుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. వాక్య లేఖనములు దేవుడు మన హృదయములలో నూరంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మనము కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి చరణం నుండి 5వ చరణం వరకు ధ్యానం చేసుకుందాం. బైబిల్లో అనేకమైన కీర్తనల్లో ఈ 15వ కీర్తనకి చాలా ప్రత్యేకత ఉంది. ఇందులో చాలా ఒక క్రైస్తవుడికి, అలాగే ఒక క్రీస్తుని అనుసరిస్తున్న వ్యక్తికి, యేసు ప్రభునందు విశ్వసించిన ఒక విశ్వాసికి ఎంతో అమూల్యమైన వాక్య లేఖనాలు, అవసరమైన మాటలు ఈ యొక్క అధ్యాయంలో దేవుడు తన ఆత్మ ప్రేరేపణతో దావీదు గారి ద్వారా రాయించాడు. ఇందులో ఉన్న 5 వచనాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ 5 కూడా ఈ రోజున మన జీవితంలో ఎంతో ఉపయుక్తమైనవి. కనుక ఈ 5 మాటలు ఈ రోజున మీ హృదయములలో మీరు రాసుకోండి, మీ యొక్క మనసులలో వీటిని ముద్రించుకోండి. మరొకసారి ఈ యొక్క కీర్తనలను మనము రిపీట్ చేసుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని దావీదు ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఇంటిలో గెస్ట్గా ఎవరు ఉండగలరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద, అనగా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఎవరు నివాసం చేయగలరు? అటువంటి అధికారము, అటువంటి అర్హత ఎవరికి ఉన్నది అని చెప్పి దావీదు ప్రశ్నిస్తూ, దానికి ప్రశ్న ఆయనే వేస్తూ క్రింద జవాబులు కూడా రాస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని ఒక్కొక్కటిగా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. దేవుని గుడారములో, దేవుని ఇంట్లో మీరు గెస్ట్గా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఉండాలనుకుంటున్నారా? అలాగే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంలో మీరు నివాసం చేయాలనుకున్నట్లయితే ఖచ్చితముగా మీరు హృదయపూర్వకంగా నిజం పలకాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. మనం ఏదైనా అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ ఎప్పుడు కూడా నిజాలు పలకాలి. నిజం పలికినప్పుడు మనల్ని దేవుడు తన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి, ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికి అనుమతిస్తాడు. కనుక మనమందరం కూడా మన నాలుకలతో బింకములాడకూడదు, బూతులాడకూడదు, అలాగే మన నాలుకలతో కొండెములు పలకకూడదు, మన నాలుకలతో వేరే వాళ్ళని దూషించకూడదు, మన నాలుకలతో ఎప్పుడు నిజం పలుకుతూ ఉండాలి.
అటువంటి నిజములు పలికే నాలుకను పెదవులను దేవుడు మనకు అనుగ్రహించును గాక. సెకండరీ మనం చూసుకున్నట్లయితే అట్టివాడు నాలుకతో కొన్నెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమంది చాలా మంది వాళ్ళ జీవితాల్లో నాలుకతో కొన్నెములాడతారు, అంటే వేరే వాళ్ళ మీద గొడవలాడుతూ ఉంటారు. మన చుట్టూ కనపడుతున్న స్నేహితుల మీద, బంధువుల మీద, ఇంట్లో వాళ్ళ మీద, భార్య మీద, భర్త మీద, ఇరుగువారి మీద, పొరుగువారి మీద, రకరకాలైన వ్యక్తులతో ఎప్పుడు కూడా కొంతమంది తమ నాలుకలతో కొన్నెములాడుతూ ఉంటారు, అంటే దూషిస్తూ ఉంటారు, బూతులాడుతూ ఉంటారు, రకరకాలైన అబద్ధాలు పలుకుతూ ఉంటారు, దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, గొడవలాడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా నిందలు మోపుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోనండి, మీ నాలుకతో ఎప్పుడు కూడా గొడవలాడద్దు, కొండెములాడద్దు. అలాగే మీ చెలికానికి, అంటే ఎవరు మీ చెలిక, మీ ఇరుగువారికి, పొరుగువారికి, మీకు అత్యంత విశ్వాసమైన వ్యక్తులకి ఎప్పుడు కూడా కీడు చేయమాకండి. మేలు చేయండి కానీ ఎప్పుడు కూడా కీడు చేయొద్దు. అలాగే తన పొరుగువాని మీద నింద మోపడు, అంటే సాటి మనిషి మీద, లేకపోతే సంఘస్థుల మీద, సేవకుల మీద, లేకపోతే రాజుల మీద, అధికారుల మీద, మనం ఎవరి మీద కూడా నిందలు మోపకూడదు. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేయనప్పుడు ఆ తప్పు అతను చేశాడని చెప్పి అతని మీద మనము అతనిని దోషిగా చిత్రీకరించి అతని మీద మనం నిందలు మోపకూడదు. అది దేవుడికి అసహ్యమైనది. అలాగే దేవుని గుడారంలో నివసించదగిన వ్యక్తి, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలనుకున్న వ్యక్తి, అలాగే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన ఇంకొక ఆత్మీయ గుణలక్షణం ఏమిటి అంటే, కింద రాయబడింది, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. దేవుని బిడ్డ, నీచులు ఎవరైనా మనకు కనబడినప్పుడు వాళ్ళని, వాళ్ళ క్రియలు మనం అసహించుకోవాలి. వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని మనం అసహించుకోవాలి. మీ కంటి ముందు ఎవరైనా నీచమైన వ్యక్తులు కనబడి నీచమైన కార్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళను మనం ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పనులను, వాళ్ళు పలికే మాటలను, వాళ్ళకున్న అనేకమైన దురలవాట్లు మనం ఏం చేసుకోవాలంటే, మన దృష్టి యందు వాటిని అసహించుకోవాలి. అలాగే దేవుని యందు భయభక్తులు గల వారిని మనం సన్మానించాలి. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు, ఆత్మీయులు, సేవకులు, దైవజనులు, అపోస్తులు, సువార్తికులు, అలాగే రకరకాలైన వ్యక్తులు మనం అనుదిన జీవితంలో చూస్తాం. పరిశుద్ధుల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఎవరైతే పరిశుద్ధులుగా, దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉంటారో వాళ్ళు మనం సన్మానించాలి. వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా మాట చెప్తే వాళ్ళ మాట వినాలి. అలాగనే వాళ్ళని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కీడు తలపెట్టకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్గా మనం చెప్పకూడదు. ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండాలని, ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించాలి అనుకునే వ్యక్తికి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున అనేక మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అందులో ఇంకొక విషయం ఏమిటి అంటే, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తెప్పడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుడు నాకు మేలు చేస్తే నేను దేవునికి ఏం చేస్తాను అంటే, ఇదిగో దేవునికి నేను ఇంత చేస్తాను, అలా చేస్తానని చెప్పి మొరుక్కుబడి చేసుకుంటారు. లేకపోతే పలానా పనిని నేను చేస్తానని అనేక విషయాల్లో చాలామంది ప్రమాణాలు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రామిస్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా మనము ఏదైనా ప్రామిస్ చేస్తే అది నష్టం కలిగినను దేవుని విషయంలో మనం మాట తప్పకూడదు. ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. ఏమిటి అంటే, నాకు తెలిసిన ఒక ఆత్మీయ దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయనకి, అయ్యా నేను మీటింగులు పెడుతున్నానని చెప్తే ఆయన నాకు ఒక మాట ఇచ్చాడు, పాస్టర్ గారు నేను ఖచ్చితంగా ఈ మీటింగులకి నేను ఒక 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఎంతో చాలా అప్పుల్లో కూరుకుపోయి కనీసం తన దగ్గర చాలా
అకౌంట్లో బ్యాలెన్స్ చాలా తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది అంటే అంత తక్కువగా ఉంది. చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. కనీసం ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఒకసారి నాకు 5000 రూపాయలు ఇచ్చి, సార్ ఇదిగో వీటిని తీసుకోండి, మీటింగ్లు అప్పుడు నేను వీటిని ఇస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ చేశాడు. అలాగే మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ రోజున ఆయన వేరే హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి మీటింగ్లో పాల్పంపులు పొందుకొని పాటలు పాడి ఏం చేశాడో తెలుసా, లాస్ట్గా నాకు 5000 రూపాయలు దేవుడు పనికని చెప్పి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన ఆ ధనము ఇచ్చేటప్పుడు నాకు ఒక విషయం చెప్పాడు, సార్ నా దగ్గర వాస్తవానికి డబ్బులైతే లేవు, నా దగ్గర చేతికి ఒక రింగ్ అయితే ఉంది, రింగు దీన్ని నేను తాకట్టు పెట్టేసి అమ్మేసి తీసుకొని వచ్చి ఇచ్చాను సార్ అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఆ రోజు రాత్రి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాను, ప్రభువా ఈయనకి 1 కోటి రూపాయలు పైగా అప్పులు ఉన్నాయి ప్రభువా, పోవాలి నాయన అని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నిజంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో 2 వారాలకి దేవుడు అద్భుతం చేశాడు. ఆయన 1,42,00,000 రూపాయలకి తన ఇల్లు అమ్ముడుపోయింది. అలాగే వేరే చోట కూడా అది కూడా అమ్ముడుపోయి తన అప్పుల్లో నుండి కోలుకొని దేవుడు కృపను బట్టి దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. అయితే అతడు ప్రమాణం చేశాడు, నేను ఇస్తానని చెప్పి నిజంగానే ఇస్తానని అతను ప్రమాణం చేశాడు. వాస్తవంగా అతనికి నష్టం కలిగినప్పటికీ కూడా ఆయన తన ప్రమాణంలో మాత్రం మాట తప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా దేవుడు ఆయనకి దాన్ని చూసి నేనే హ్యాట్స్ ఆఫ్ చేశాను. ఆ రోజున దేవుడు కూడా నాలాగే ఆయన మెచ్చుకొని ఆయనకున్న అప్పులన్నింటినీ దేవుడు తొలగించి ఈ రోజున స్వతంత్రునిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం అనేకమైన ప్రమాణాలు చేస్తూ ఉంటాం. అయితే వాటిని మనం నష్టం కలిగిన వాటిని మనం నెరవేర్చాలి. అలాగే ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఆఖరిగా ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, ఆయన గుడారంలో మీరు గెస్ట్గా ఉండాలన్నా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద మీరు నివాసం చేయాలన్నా, ఎన్నటికీ కదల్చబడని ఆ ఒక బండవలే మీరు ఉండాలన్నా, ఆఖరిగా ఈ విషయం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ద్రవ్యానికి, మన ద్రవ్యం అంటే ఈ రోజున నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని వడ్డీకి ఇవ్వకూడదు. ఒకవేళ వడ్డీ వ్యాపారం మీరు చేస్తున్నట్లయితే దయచేసి దాన్ని ఆపేయండి. అది ఎంతో శాపగ్రస్తమైంది. దాన్ని దేవుడు ఎప్పటికి కూడా మెచ్చుకోడు. దాన్ని దేవుడు ఎప్పటికి కూడా ఆశీర్వాదం మీ జీవితంలో ఉండదు. ఒకవేళ మీ ద్రవ్యాన్ని అంటే మీకున్న ధనాన్ని మీరు వడ్డీకిచ్చి, చక్రవడ్డీ కానీ ఆటికని ఇటుకని మీ పొరుగువారి ధనాన్ని ఆశించి మీ ద్రవ్యాన్ని కనుక వడ్డీకిస్తే ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడ్డ, ఒకవేళ ఆ ద్రవ్యం మీ దగ్గర ఉన్నా అది శాపగ్రస్తమైపోద్ది, మీకు ఆశీర్వాదం ఏమాత్రం కూడా ఉండదు. అలాగే నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఉద్యోగం చేస్తున్నారు, దేవుని కృపను బట్టి దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందులో కందులో మీకు ఉద్యోగం ఉంది. అయితే మీరు ఎప్పుడు కూడా లంచం పుచ్చుకోమాకండి. లంచం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యమైన కార్యం. ఒకవేళ మీరు లంచం పుచ్చుకునే క్రైస్తవుడైతే దేవుడు మిమ్మల్ని క్రైస్తవుడుగా ముద్ర వేయడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు, దేవుడు మీ మీద చాలా కోపంగా ఉంటాడు. మీరు ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు, లంచాన్ని కూడా మనం క్రైస్తవులుగా పుచ్చుకోకూడదు. ఇలాంటి దురాలవాట్లు కూడా మనం దూరం చేసుకోవాలి. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుని గుడారంలో గెస్ట్గా ఉండాలి అంటే, ఆయన గుడారంలో మనం ఉండాలి అన్నా, ఆయన పరిశుద్ధ పర్వతంలో నివాసం చేయాలన్నా, మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతి అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నాలుకలతో కొండములాడకూడదు, చలికానికి కీడు చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు, మన దృష్టికి నీచుడు అసహ్యుడిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి, మనకు మనం ఏదైనా ప్రమాణం చేస్తే అది నష్టం కలిగినా కానీ మాట తప్పకూడదు, మన ద్రవ్యాన్ని మనం వడ్డీకి అస్సలు ఇవ్వకూడదు, లంచం అస్సలు పుచ్చుకోకూడదు. ఈ ప్రకారం చేస్తే దేవుడు కదల్చబడని
పండగ దేవుడను ఆయన రాజ్యంలో మనం ఉంచుతాడు. దేవుడు యొక్క వాక్యమును మన జీవితములో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధము నమ్మకమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ప్రభువా 15వ కీర్తన మేము ధ్యానం చేసుకున్నాం. అయా ప్రభువా, తప్పకుండా ప్రభువా ఇప్పటి వరకు నీ బిడ్డలు ప్రభువా అయా ఎంతోమంది అయా ప్రభువా తండ్రి అయా 15 కీర్తనలు వీక్షించి ధ్యానించి అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్చుకుంటున్నారు. నీ బిడ్డల జీవితాలను మీరు మార్చండి, ఆశీర్వదించండి. ఈ రోజున ప్రభువా నీ గుడారంలో మేము గెస్ట్గా ఉండి అయా నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయాలి అంటే మాకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ప్రభువా. అయా నీ బిడ్డలందరికీ నాతో సహా అందరికీ యథార్థమైన ప్రవర్తన అయా నీతి కలిగి అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకడానికి కృప చూపించండి. మా నాలుకలతో కొండిమలాడకుండా కృప చూపించండి. అయా చెలికాన్ని కీడి చేయకుండా అట్లాంటి మనసు మాకు దూరం చేయండి. మా పొరుగు వాళ్ళ మీద నిందలు మోపే ఒక అయా ప్రభు అసహ్యమైన క్రియ అలాంటి అలవాటు మాలోండి దూరపరచండి. అలాగే మా దృష్టికి నీచమైన కార్యాలు నీచమైన వ్యక్తులను అసహించుకోవడానికి సహాయం చేయండి. దేవాని యందు భయభక్తులు కలిగి వారిని మేము సన్మానించడానికి కృప చూపించండి. మేము ప్రమాణం చేయగా నష్టం కలిగినా కానీ మాట తప్పకుండా ఉన్నట్లుగా చేయండి. అయా మా ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకుండా అయా ప్రభువా నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకోకుండా కృప చూపించండి. ఈ ప్రకారం చేసి ఎన్నడను కదల్చబడిన బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నన్ను బిడ్డలందరినీ దీవించండి. ఈరోజంతా నీ బిడ్డలకు తోడుగా నీడగా ఉండి నడిపించండి. నీ ఆశీర్వాదం నీ దీవెన నీ బిడ్డలపైన ఉంచండి. నీ బిడ్డలపైన నీ కృపను చూపించండి. నీ మహిమతో నింపండి. అయా నీ ఆశీర్వాదాన్ని బిడ్డలపైన ఉంచండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధల్లో అయా తండ్రి కన్నీటితో పోరాడుతూ ఆకలిదపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయా ఆహారాన్ని తినుటకు, ఆహారాన్ని ధరించుకోవడానికి వస్త్రాల్ని, అయా ప్రభువా తండ్రి నివాసం ఉండడానికి నివాస స్థలాన్ని నీ బిడ్డలకు దయచేయండి. అయా నీతో నిలిచే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరికీ ప్రభువా అయా ప్రభువా నీ యొక్క అభిషేకాన్ని, ఆదరణను, నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కరువు నుండి, అయా రోగం నుండి, అయా ప్రభువా క్షామం నుండి నీ బిడ్డలు తప్పించమని, అయా ప్రతి ప్రమాదం నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఈరోజంతా కూడా నీ సన్నిధి, నీ ప్రసన్నత నీ బిడ్డలు కలుగు చేసి, నడిపించి, ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్ల చేసి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామతేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన అభిషేకం మీ పైన కుమ్మరింపబడునుగాక. ఎటువంటి కీడు, అపాయం, మరణం రాకుండా ప్రభు మిమ్మల్ని రక్షించునుగాక. దేవుడు సన్నిధి కాంతి మీ పైన ప్రకాశింప చేయబడునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు నిత్యం నిరంతరం మనకును మన కుటుంబములకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.